2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పి చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిరకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్ళు మారేప్పటికీ ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ చిలకలూరుపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారిని, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారిని చెప్పలేదు. అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు తిరిగేప్పటికి ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేలేంటి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.